రేపు పెళ్లి మండపానికి వచ్చేంత వరకు రోజీ ప్రాణాలు కాపాడుకోవాలి. తనని ఇక్కడ ఉంచడానికి మెయిన్ రీజన్ నువ్వే సిద్ధు. నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను రోజీని ఇక్కడ వదిలేళ్తున్నాను. నిన్ను హాస్పిటల్కి నేనే తీసుకెళ్తాను అని పెద్ద మనిషిలా నిన్ను తీసుకెళ్ళింది కదా, ఏది మళ్ళీ నీతో రాలేదా? అది నందిని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నందిని వాళ్ళ ఇంటికా? అవును. చూడు అశ్విని, నీకిష్టం ఉన్నా లేకపోయినా పెళ్లికంటూ ఒక సంప్రదాయం ఉంది, దాన్ని కాదని మనం ఏమీ చేయకూడదు. అది కాదమ్మ. అశ్విని కాదనుకు, నువ్వు మా కూతురువే. ఒక కూతురికి పెళ్లి చేసి తను కాపురం చేసుకుంటుంటే చూడాలని ఆశపడ్డ మాకు నిరాశే మిగిలింది. కనీసం ఈ పెళ్లైనా నిండుగా చేసి ఆ బాధని మేం మర్చిపోయేలా చెయ్యమ్మా. నీకు చేయాల్సిన ముచ్చట్లన్నీ చేయని అమ్మా. అవునశ్విని, నువ్వు దేనికి అడ్డు చెప్పకు, మా మనసుల్ని బాధ పెట్టకు. అశ్విని, పెళ్లి కూతురు డల్గా ఉండకూడదు, నవ్వుతూ ఉండాలి, సరేనా? భార్గవి, మీరు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేయండి. సరే అమ్మా. వీళ్ళేంటో అన్ని నిజం పెళ్లి చేసినట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. రోజీ, నీ కోరిక తీర్చడానికి అన్ని ఏర్పాట్లు మొదలయ్యాయి. ఏం చేసైనా సరే రేపు లోకి అశ్వినీల పెళ్లి జరిపిస్తాను. హలో, చెప్పు అశ్విని. ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను, ఒక్కడిని కూర్చొని ఆలోచిస్తున్నాను. నీ పని బాగుంది, నువ్వొక్కడవే ఉన్నావు, కానీ ఇక్కడ నాకు వీళ్ళందరూ కలిసి నిజం పెళ్లి చేసేస్తున్నారు. ఏమైంది? నాకు గోరింటాకు పారాని పెడతారంట, పెళ్లి కూతుర్ని చేస్తారంట. చేస్తే చేయించుకో. ఏంటి చేయించుకునేది? ఇదేమైనా నిజంగా పెళ్ళా? ఆగిపోయే పెళ్లికి ఈ ఆర్భాటాలని ఎందుకు? చూడు అశ్విని, ఇది ఆగిపోయే పెళ్ళని మనకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. నువ్వేం మాట్లాడకుండా వాళ్ళు చెప్పినవన్నీ చెయ్యి. బావా, నీ మాటలు చూస్తుంటే నాకెందుకు డౌట్గా ఉంది. నువ్వు నిజంగా నా మెళ్ళు తాళి కట్టవు కదా? ఏ కట్టించుకోవాలని ఏమూలన్నా ఆశగా ఉందా ఏంటి? చిచి, నాకు అసలు అలాంటి కోరికలే లేవు. నేను నిన్ను చచ్చిన పెళ్లి చేసుకోను. మరి ఇంకెందుకు కంగారు పడుతున్నావు? ఏం జరిగినా నేను నీ మెళ్ళో తాళి కట్టను, సరేనా? ఓకే ఓకే. ఆ బావా, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? చిన్న రోజు నందిని ఇంటికి వెళ్ళింది, ఈ రోజు రాత్రి నందిని ఇంట్లోనే ఉంటుందంట. అవునా? నందిని దగ్గరికి వెళ్ళిందా? ఎందుకు? ఏమో నాకేం తెలుసు. సరే సరే సరే, ఉంటాను, బాయ్. రోజీ, నువ్వు నందిని దగ్గరికి ఎందుకు వెళ్ళావు? సరే, అలాగే, ఓకే, దారోజీ కూర్చో. రోజీ, ఏంటిది? నువ్వు నాకు పెళ్లిలో పెట్టిన నీ నగలమ్మా లాకర్ నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు రోజీ? ఇవి తీసుకెళ్ళి అశ్వినికివ్వమ్మా. అశ్వినికి ఇవ్వడం ఏంటి? ఇవి నా దగ్గరుంటే ఉపయోగం ఏంటమ్మమ్మా? ఆడదంటే పుట్టాక పుట్టింటికి, మెట్టాక మెట్టినింటికి పేరు తెస్తుందంటారు. ఏ ఇంటికి పేరు తేకుండానే పైకి పోతున్న నేను ఈ నగలన్నీ పట్టుకెళ్ళలేను కదమ్మమ్మా. రోజీ ప్లీజ్ అలా మాట్లాడుకో. అమ్మమ్మా, నీ వారసురాలనని చెప్పి నువ్వు నన్ను బావకిచ్చి చేశావు.
అంటే బావకి నీ వారసత్వాన్నిచ్చావు. మరి ఆ వారసుడు కాబోయే భార్యకి ఈ నగలు అందాలి కదమ్మమ్మా. రోజీ, వెళ్ళిపోతూ అప్పకింతలు చేసేస్తున్నావా? ఇంతకుముందు నీకు కట్టుబెట్టినవన్నీ ఇప్పుడు నీకు అప్ప చెప్పిన బాధ్యతని తీర్చేసుకుంటున్నావా? తప్పదు కదా, ప్లీజ్ తీసుకెళ్ళామమ్మా. అమ్మా, ఇవి రోజీకి నువ్విచ్చిన నగలు కదా? అవును భార్గవి, రోజీ మళ్ళీ నాకిచ్చేసింది. అదేంటి, ఎందుకలా చేసింది? అది భర్తను వదిలేసింది కదా, ఇక ఈ నగలు నాకెందుకు అని ఇచ్చేసింది. అసలు దీనికి ఏమొచ్చింది? ఎందుకిలా చేస్తుంది? తనేం చేసిందో పక్కన పెట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇవి తీసుకెళ్లి అశ్వినికి అప్పచెప్పాలి. అశ్విని కూర్చో. వావ్, సూపర్! ఈ నగలు ఎంత బాగున్నాయో. ఇవి మా పుట్టింటి వాళ్ళు నాకు పెట్టినవి, నేను రోజీకి పెట్టాను. ఇప్పుడివి నీకిస్తున్నాను. అదేంటమ్మమ్మా, తన నగలు నాకెందుకు? ఇవి వంశపారంపర్యంగా వస్తున్న వస్విని, అవి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గరే ఉండాలి. సంబంధాలు తెంచుకుని వెళ్లిపోయిన వాళ్ళ దగ్గర ఉండకూడదు. అందుకే అమ్మ నీకిస్తుంది. అశ్విని, ఏంటి అలా చూస్తున్నావ్? నేను ఒక అనాథని, నన్ను మీ ఇంటి మనిషిగా. నువ్వెప్పుడు ఈ ఇంటి మనిషివే, ఇంకెప్పుడు అనాథనని అనద్దు. రేపు పెళ్లిలో నువ్వు ఈ నగలన్నీ అలంకరించుకుని పెళ్లి పెట్ల మీద కూర్చోవాలి. అలాగేమమ్మా, ఎన్ని రోజులు ఈ ఇంట్లో ఒక చిన్న చోటు కోసం చాలా ఫైట్ చేశాను. ఇప్పుడు ఈ ఇంటి వారసురాలి స్థానమే ఇస్తున్నారు. అశ్విని, నువ్వు రేపు పెళ్లిలో కూడా ఇంతే ఆనందంగా ఇంతే సంతోషంగా ఉండాలి. అలాగే నాన్న. ఇప్పుడు మేమేం చేయాలన్నా నీకు ఒక్కదానికే చేయగలం. నువ్వైనా నీ జీవితాన్ని సంతోషంగా ఉండేలా చేసుకో అశ్విని. దయచేసి నువ్వు కూడా మమ్మల్ని బాధ పెట్టకు, మేం తట్టుకోలేం. రోజే గురించి మీరిప్పుడు పడుతున్న బాధ కంటే ఎక్కువ బాధపడాల్సిన రోజులు ముందున్నాయి. అశ్విని, నువ్వు త్వరగా పడుకో, పెళ్లి కూతురువు కదా. హలో, ఏంటి వాళ్ళు నగలు పెట్టారని ఓ ఆనందపడిపోతున్నావు? ఇంట్లో మనుషులు ఆప్యాయంగా చూస్తుంటే ఆనందపడక బాధపడమంటావా? అంటే నువ్వు నిజంగా పెళ్లి చేసుకుంటున్నావా? నో వే, నేనెందుకు చేసుకుంటాను? మరి వాళ్ళందరూ నీకు అంత ప్రేమగా నగలు పెట్టింది పెళ్లి కోసమే కదా. రేపు మీరు నాటకం ఆడుతున్నారని తెలిస్తే వాళ్ళేమనుకుంటారు? నాకు అదే అర్థం కావట్లేదు. వీళ్ళు ప్రేమ చూస్తుంటే ఎన్ని సంవత్సరాలుగా దొరకని ప్రేమ ఇప్పుడు దొరుకుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ జరగబోయే తలుచుకుంటుంటే ఈ ప్రేమంతా పోగొట్టుకుంటానని భయంగా ఉంది. Thank you.
ఎందుకేంట్రా మళ్ళీ ఎత్తుకురావడానికి వెళ్తున్నావు? ఏ మొందెక్కువై వచ్చిన పని మర్చిపోయావా? గుర్తుంది గురు, అంటే మళ్ళీ ఇప్పుడు మనతో వచ్చేస్తుందన్నమాట. అవునరా, ఇన్ని రోజులు నన్ను ముప్పు తిప్పన పెట్టిన మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత నా సొంతమవబోతోంది. నందినిలా నటిస్తూ ఆ డాక్టర్ గాడితో ఉన్న మల్లి నిజమైన మల్లె పువ్వులా నాతో శోభను చేయించుకోబోతుంది. అంతే గురు, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. పదగురు పద పద బండి తీరా. దేవుణ్ణి ఏం కోరుకున్నావు రోజీ? ఇంకొక రోజు నన్ను ఎలాగైనా బ్రతికించి ఉంచమని దేవుణ్ణి కోరుకున్నాను రోజీ. కొంతమందికి సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుందట. జరగబోయేదంతా సినిమాలా కళ్ల ముందు కనపడిపోతుందట. మరి భవిష్యత్తు అలా కనపడిపోతుంటే దేవుణ్ణి కోరుకోగలిగేది అదొక్కటే కదా నందిని. నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను రోజీ. నా జీవితం నుంచి కొన్ని రోజుల ఆయుష్ని నీకు ట్రాన్స్ఫర్ చేయమని కోరుకుంటున్నాను. ఈ లైఫ్ జర్నీ అంటే ట్రైన్లో ట్రావెల్ చేయడం లాంటిది. ఒక్కసారి టికెట్ తీసుకున్నాక అయితే ట్రావెల్ చేయాలి, లేదంటే క్యాన్సిల్ చేయాలి. అంతేగాని ట్రాన్స్ఫర్లుండవు నందిని. నాకు బస్ జర్నీ అంటే అస్సలు నచ్చదు, ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. కానీ ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ కంటే బస్ జర్నీయే చాలా బాగుంటుందనిపిస్తుంది. ఎందుకు నందిని? బస్లో టికెట్ మనకు కావాలంటే ఎవరికైనా ఇచ్చేసే ఫెసిలిటీ ఉంటుంది కదా. హలో నందిని. చెప్పు సిద్ధు. రోజుకి ఎలా ఉంది? బాగానే ఉంది సిద్ధు. ప్రస్తుతం బతికే ఉన్నాను సిద్ధు. రోజీ జస్ట్ షట్ అప్, నీకేం కాదు. నందిని ఒక విషయం, నువ్వు ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ సిద్ధు, ఎందుకంత స్పెషల్గా చెప్తున్నావు? ఎముడొస్తున్నాడేమో. నోర్మోయ్. రోజీ నిన్ను మాట్లాడొద్దని చెప్పానా? అదెలా జరుగుతుంది సిద్ధు? రోజీ ప్లీజ్. ఓకే ఓకే. నందిని నాకు ఈరోజు ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది, అర్జెంటుగా ఈ రాత్రికి ఆపరేషన్ చేయాలి, అందుకే ఇంటికి రావడం కుదరదు. సో రోజీని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ నైట్ పెయిన్ కనుక వస్తే అక్కడున్న టాబ్లెట్స్ వేయి. మరీ అర్జెంట్ అయితే మాత్రం నాకు ఫోన్ చేయి. నువ్వేం టెన్షన్ పడకు సిద్ధు, నేను చూసుకుంటాను. రోజీ సారీ. రోజీ గ్రాణి నేను జాగ్రత్తగా చూసుకోమని అప్పచెప్పింది, కానీ నాకు ఈ ఆపరేషన్ ఉండి. ఏం పర్లేదు సిద్ధు, నువ్విక్కడున్నా నా ప్రాణం కాపాడలేవు కదా. అక్కడుంటే కనీసం ఆపరేషన్ చేసి ఓ మనిషిని కాపాడే అవకాశమైనా ఉంటుంది. యు క్యారీ ఆన్ విత్ యువర్ డ్యూటీ సిద్ధు. నువ్వేం వరీ అవ్వకు. ఓకే నందిని, బాయ్. రోజీ గుడ్ నైట్. గుడ్ నైట్. బ్యాడ్ జరుగుతుందని తెలిసి గుడ్ నైట్ చెప్పుకోవడం భలే విచిత్రంగా ఉంది కదూ. పద రోజీ పడుకుందాం. Thank you.
ఇదే కదా ఇల్లు. అవును గురు. ఇల్లంతా సీకటిగా ఉంది, అందరూ పడుకుండి పోయినట్టున్నారు. పదరా, ఎల్లి మళ్ళీని పట్టుకొచ్చేద్దా. పద. అలా గురు. ఇల్లంతా ఎతికాను, మళ్ళీ ఎక్కడ లేదు. అయితే మెట్లున్నాయిగా, పైకెళ్ళి చూద్దాం పద. చూస్తాను గురు. అడుగు గురు, మంచం మీద దాని మొగుడు. సరే, దాన్ని పడుకోనివ్వు, ఎత్తుకెళ్దాం, లేదంటే గోలసేత్తుంది. అలాగే. పడుకోదేంట్రా, పద తీసుకొచ్చేద్దాం. గురు, బయట పోలీసు వాళ్ళు అక్కడ నక్కి కాపు కాసుంటారు. మళ్ళీగా నడిచిందంటే వాళ్ళు వచ్చేస్తారు, మనల్ని పట్టుకుపోతారు. వెళ్ళి బండి రెడీ చేయి. అట్టాగే.
అంతని మీరు నిజంగా పెళ్లి చేసుకోవట్లేదా? నాటకం ఆడుతున్నారా? నాటకమా? నాటకం ఏంటి? మేమంతా విన్నాం అశ్విని. అంటే మీరిన్ని రోజులు మమ్మల్ని పిచ్చివాళ్ళం చేశారన్నమాట. మేం మిమ్మల్ని నమ్మి మోసపోయామన్నమాట.